గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్ల నుండి పంచాయతీ నిధులకు దారి మళ్లిస్తున్న ప్రస్తుత అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం హేయమైన చర్యలను నిరసిస్తూ గ్రామ సర్పంచులకు వార్డు మెంబర్లకు అండగా నిలుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీదే భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ రేపు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద బహిరంగ నిరసన సభను ఉదయం 10 గంటల నుంచి జరగబోతుంది. కావున మీ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నారు. దుక్క శ్రీకాంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. అసెంబ్లీ పరిధిలో ప్రతి మండలంలో నుంచి నివసిస్తున్నటువంటి సర్పంచులకి వార్డు మెంబర్లకి నా నమస్సుమాంజలి. మనందరికీ తెలుసు, ఏవైతే గ్రామాలు బాగుంటేనే పల్లెలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే జిల్లాలు రాష్ట్రాలు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకునేవే. దాంతోపాటుగా మన గ్రామంలో చూసుకుంటే ప్రథమ పౌరుడు ఎవరైనా ఉన్నారంటే మన సర్పంచ్ చెప్పలేదు. ఆయన ఒక్కడికే చెక్ పవర్ అథారిటీ కూడా ఉంది. ఈ విషయం కూడా మనకు తెలుసు. సర్పంచులుగా ఎన్నుకోవాలంటే ఎలక్షన్లో పోటీ చేసి తనకున్న అంగ ఆర్థిక బలం అంతా ఉపయోగించి ఖర్చు పెట్టి అహర్నిశలు అన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఆయనకు ఉండే పొలం కానీ అన్నీ అమ్ముకొని సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంకి ఏదైనా అభివృద్ధి చేద్దామని తలిచి వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలో. దీనికి కారకులు ఎవరు కూడా అందరికీ తెలుసు. గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి సర్పంచులది. చాలా వర్క్స్ చేసి కూడా ఇప్పటివరకు బిల్స్ రాని పరిస్థితి. అలాంటి ప్రభుత్వ హయాంలో ఉన్నాం మనం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఈ వీడియో చెప్తున్నాను ఇవన్నీ, ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా 14th and 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసింది. ఈ నిధులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చింది, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చింది. ఆ నిధులన్నీ దారి మళ్ళిపోయాయని కూడా మనకు తెలుసు. ఎంతో కష్టపడి ఎలక్షన్లో గెలిచిన సర్పంచ్కి పాపం దిక్కుతో వచ్చిన పరిస్థితి. ప్రతి ఒక్కరు వచ్చి సమస్యలు చెప్తారు, మా వీధిలో కాలువ బాగాలేదని. ఏం చేద్దామన్నా కూడా డబ్బులు లేని, ఖజానాల్లో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ నిధులు ఇన్ని ఇబ్బందులు పడుతున్న సర్పంచులందరికీ భారతీయ జనతా పార్టీ నూతనంగా అధ్యక్ష బాధ్యతను వహించిన దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఒక కార్యక్రమం రూపుదాల్చాలని తలచి సర్పంచులకి అండగా ఉంటే మన ప్రజలకు అందరికి అండగా ఉండొచ్చు కదా. వాళ్ళ ఖజానాలో వాళ్ళ డబ్బులు ఇప్పించే విధిగా ఒక రూపంగా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని తలచి ఒక మహత్తరమైన కార్యక్రమం కోసం శ్రీకారం చుట్టారు మన దగ్గుబాటి పురంధేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా. అయితే ఈ 10th మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లోన సర్పంచుల కోసం, సర్పంచుల హక్కుల కోసం ఏవైతే నిధులు దారి మళ్ళీ వాళ్ళ నిధులు మళ్ళీ సర్పంచు ఖాతాల్లో జమ అయ్యేటట్టుగా సర్పంచులతో పాటు వార్డు మెంబర్లతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి భారీ బహిరంగ సభ ఈ 10th ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఖచ్చితంగా మీ అందరూ మద్దతు కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే పురంధేశ్వర్ గారు ఏదైతే వచ్చిన వెంబడినే ఒక ప్రెస్ రిలీజ్ నోట్ రిలీజ్ చేశారో అప్పటికి సర్పంచ్ అకౌంట్లో 1000 కోట్ల అకౌంట్లో పడ్డాయి, 1000 కోట్ల రూపాయలు సర్పంచ్ అకౌంట్లో పడ్డాయి. దానికి మళ్ళీ 600 కోట్లు ఎలక్ట్రిసిటీ రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకుంది, మరో 400 కోట్ల రూపాయలు దిద్దుబాటు చర్య కింద వేశారు. అయితే ఇంకా పూర్తిగా నిధులైతే రాలేదు. అందుకోసం సర్పంచుల హక్కులు కాలు రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలిసేటట్టుగా మనందరం ఐక్యంతో సర్పంచులతో పాటు ప్రతి ఒక్క గ్రామం నుంచి, పాతపట్నం అసెంబ్లీ నుంచి ప్రతి ఒక్కరు సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా మనందరం కలిసి పూర్తి చేసుకుందాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షపాతి అని మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. మీ అందరికీ ఇదివరకే మా కార్యకర్తలు అందరూ సర్పంచులు కలిసి ఉంటారు, మీ ఆహ్వానం కూడా అందిని ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటుతో ఏమైనా అందకపోయి ఉంటే ఇదే సగౌరవంగా మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం.
పదవ తారీఖున శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ. ఏదైతే నిధులు ఉన్నాయో దీని అన్నిటి కోసం పోరాటం కోసం శంఖారావం పూరిస్తున్నాం. అందరూ ఖచ్చితంగా ఇందులో పాల్గొంటారని, విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. నేను మీ దుఃఖ శ్రీకాంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పాతపట్నం, పాతపట్నం మండలం, పాతపట్నం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై హింద్.